వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలీ గారిని అలాగే రఘుబాబు గారిని అండ్ మన హీరో తనీష్ ని తనీష్ ని కూడా వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలీ గారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ వేది మీద కూర్చున్న దర్శకత్వం దర్శనాలు మా గురుగారికి ఇందాక హీరోయిన్ వచ్చింది ఇందాక అక్కడ హీరోయిన్ వచ్చింది హీరోయిన్ వచ్చి ఏదో మాట్లాడింది మైక్ తీసుకెళ్ళి ఒకసారి మోహన్ బాబు గారికి ఇవ్వమ్మా ఒకసారి సంపు మోహన్ బాబు గారికి నీ చేతిలో ఉన్న మైక్ తీసుకెళ్ళి ఇది మైక్ పట్టుకోండి మీరు ఒకసారి లెగిస్తారా ఓ అలా కూర్చొని చెప్తారా అంటే ఎవరు చెప్తే మీరు లెగిస్తారు ఆయన చెప్తే లెగిస్తారా దాస నారాయణరావు ఇందాక ఏముంది అమ్మాయి హీరోయిన్ వచ్చి గురువు గారితో రహస్యంగా ఏం చేసింది ఏదో చేసిందని చెప్పింది నాకు అర్థం కాల సెల్ ఫోన్ ఏదో రాసుకొచ్చింది కదా అమ్మాయి భాషలో తప్పు చెప్పింది అమ్మాయి పేరేంటి ఏదో రహస్యంగా ఏదో చేశారని చెప్పి అమ్మాయి పేరు అమ్మాయి పేరేంటి క్యాథరీనా క్యాథరిన్ 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 కాట్రే ఏదో ఉంది పేరు అమ్మాయి వెళ్ళిపోయిందా అమ్మాయి భాష తెలుగు భాష అరే చెప్పుంటే నేను వెళ్ళి మసాజ్ చేసేవాడిని జస్ట్ మిస్ వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయింది ఏదేమైనా నేను చెప్పకూడదు ఉండు ఉండు మైక్ ఇచ్చావు నేను మాట్లాడకూడదు ఇప్పుడు తర్వాత మాట్లాడతాను మాట్లాడండి సార్ అలాగే గురుగారు నాకు తెలిసి చెన్నైలో ఆయన వేసిన గేరు ఇంతవరకు ఎక్కడ ఆగలేదు బస్సు ఆయన మళ్ళీ 2014లో ఈ ఎర్ర బస్సుకి గేర్ వేశారు గురుగారు ఎందుకు ఈ ఎర్ర బస్సు అనే టైటిల్ పెట్టారు అన్న నిజంగా నాకు మంజప్పయ్య సినిమా తమిళ సినిమా తెలుగులో తీస్తున్నారని తెలీదు సో ఈ కథ చెప్పారు ఒక పాయింట్ చెప్పారు అంటే ఎర్ర బస్సులో వచ్చినోడు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు దాదాపు నాకు తెలిసి ఈరోజు ఇండస్ట్రీ ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే 100 మందిలో 90 మంది ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాళ్ళే సో వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు మేధావులు అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎందుకంటే ఇప్పుడు ఎర్ర బస్సుకి ఇప్పుడున్న బస్సుకి తేడా ఏంటనేది గురుగారు ఈ సినిమాలో చెప్పారు ఇది పెద్ద హిట్ అయ్యి ఇంకా పెద్ద సక్సెస్ సాధించి మళ్ళీ తారక ప్రభు ఫిల్మ్స్లో ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన గురుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అలీ గారిని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దాసరి గారి చేతుల మీదుగా చిరు సత్కారం రఘుబాబు గారు అలాగే కృష్ణుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం హేమ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం చిన్న దానా మీకోసం